మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీ లక్ష్మీబాల్రెడ్డి గారు మా జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు వేదికపైన సీనులైన అధికారులందరికీ వేదిక ముందున్న క్రీడాకారులకి స్పోర్ట్స్ మెన్కి స్పోర్ట్స్ విమెన్కి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అక్కా చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున గా దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు నగర్ నియోజకవర్గంలో నుంచి ఈరోజు గారి నేతృత్వంలో వల్కంపేటలో కొత్తగా అభివృద్ధి చేసిన వైకుంఠ ధామం కానీ మధ్యలో నెహ్రూ పార్క్ యొక్క ఆధునీకరణకు శంకుస్థాపన కానీ ఈరోజు ఇక్కడ గతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశామో ఈరోజు అక్కడే మరి ఒక ఐదు కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకులు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా సారథ్యం వహిస్తే డెఫినెట్గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంట వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రజల కష్టాలు ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని వాళ్ళే నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రొయాక్టివ్గా రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కావచ్చు ఇక్కడ నుంచి ఆదాయ నగర్ ఆదాయ నగర్లో అక్కడ కొత్త బ్రహ్మాండమైన లైబ్రరీ కానీ అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు వైకుంఠ ధామం లాంటివి కానీ ప్రతి చోట ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతా ఉన్నది మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు నేను ఎక్కువ విషయాలు చెప్పను ఒకటి మాత్రం చెప్తాను ఆరేండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేది ఏమవుతుందా హైదరాబాద్లో బాగుంటుందా బాగుండదా అభివృద్ధి జరుగుతుందా జరగదా ఇట్లాంటి అనుమానాలు ఎన్నో ఉండేది కానీ ఒక్కసారి దయచేసి బేరీ చేసుకోవాలని కోరుతున్నా ఆ రేన్ల కిందట కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త ఆనాడు నీళ్ళు వస్తే వార్త ఈరోజు నీళ్లు రాకపోతే వార్త ఆ రోజు సుస్థి చేస్తే బస్తీలో ఏడికి పోవాలని తెలియదు ఈరోజు సుస్థి చేస్తే బస్తీ దవకానకపోయేందుకు అద్భుతమైన సౌలత్తులు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే ఇంకా చాలా పని మిగిలి ఉంది తెలంగాణను అల్టిమేట్గా భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా నంబర్ వన్ స్థానంలో నిలపాలనే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఒకటే రాష్ట్రం యొక్క ఆదాయం పెంచాలి రాష్ట్రం యొక్క రెవెన్యూ పెంచాలి పేదలకి అనగారిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో అందించాలి కరోనా వచ్చినప్పుడు కానీ లేదా మన వచ్చినట్టు వర్షాలు వరదలు వచ్చినప్పుడు కానీ ఎల్లవేళలా పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతో ముఖ్యంగా తరగతికి పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా అదే లక్ష్యంతో ముందుకు పోయినాం చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకునేది ఉంది తప్పకుండా వాటిని కూడా చేసే బాధ్యత మాది చాలామంది పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఇళ్ళు కట్టినామంటున్నారు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి అంటున్నారు మాకు ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇస్తాం తప్పకుండా నీరు పోసిన వాళ్ళే నారు పోస్తారన్నట్టు తప్పకుండా మీకు ఇల్లు కట్టిన వాళ్ళే ఇల్లు గుడిచ్చే బాధ్యత మాది ఆ విషయంలో అనుమానం పెట్టుకోవద్దు అన్నీ కూడా తయారున్నాయి వాటిని దశ దశలుగా దఫలవారీగా దఫ దఫాలుగా మన దసరా కొన్ని ఇచ్చినాం మిగతావి కూడా కొన్ని ఇచ్చుకుంటూ ముందుకు పోదాం నేను మీ అందరితోని చేసే విజ్ఞప్తల్లో ఒకటే పని చేసుకుంటూ పోయే ప్రభుత్వాలు మీ నుండి ఆశించేది ఒకటే మీకోసం పనిచేసే ప్రభుత్వం మీ కష్టంలో సుఖంలో ఉండే ప్రభుత్వం మీ నుండి ఆశించేది మాకు పరీక్ష వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ప్రోత్సహించమని మమ్మల్ని ఆశీర్వదించమని మాత్రమే అడుగుతాం మీకు తెలుసు సనత్ నగర్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కొన్ని రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి పేదవారికి స్థలాలు ఉండి ఇంకా పూర్తి స్థాయిలో వాటి మీద యాజమాన్య హక్కు అంటే పట్ట రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు గతంలో జీవో నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద కొంతమందికి ఇచ్చినాం ఇంకా కొంతమందికి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలతోని ఆగి ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు సనత్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ